హలో, హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఏపీ రాజధాని బ్రేకింగ్, మంత్రి ప్రకటన. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఈరోజు ఒక తాజా వార్త అయితే రావడం జరిగింది. రాజధానికి సంబంధించి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. రాజధానికి సంబంధించి 15,000 కోట్ల విడుదల చేస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది. రాజధాని అమరావతికి ఇచ్చే నిధులు మూలధన వ్యయంగా ఇచ్చిన నిధులని, నిధుల భారం రాష్ట్రంపై పడబోదని, 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇదని కేంద్రం వివరణ ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులను కేంద్రమే వేరే నిధుల నుండి సర్దుబాటు చేస్తుంది, సమకూరుస్తుందని రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పీయూష్ కుమార్ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల నిధులు రాష్ట్రానికి రానున్నాయి. అదేవిధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు 1.30 లక్షల కోట్లు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు వేస్ అండ్ మీన్స్ సొంత రాబడి కలిపి తొలుత వర్క్స్ పెండింగ్ బిల్లు అన్ని చెల్లిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అధికారికంగా చెప్పడం జరిగింది. త్వరలో 8,000 కోట్లు రానున్నాయి. ఆర్థిక శాఖలో సంస్కరణలు చేపడతాం, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.